తెలుగు వారి నిండు వెలుగు ఈ చంద్రుడు. ఆయన ఒక ప్రజా ప్రతినిధి మాత్రమే కాదు, విజనరీ లీడర్గా ప్రపంచం గుర్తించిన దార్శనికుడు. ముందు చూపు అనే పదానికి ఆయన పర్యాయ పదం. ఆయనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. రాజకీయ రంగంలో 4 దశాబ్దాలకు పైగా మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, చారిత్రాత్మక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అత్యంత కీలక స్థానాల్లో కొనసాగడం మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయితే చంద్రబాబు తెలుగువారి ఆత్మవిశ్వాస ప్రతీక. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన అమ్మన్నమ్మ ఖర్జూరనాయుడు దంపతులకు జన్మించారు చంద్రబాబు. చదువుకునేందుకు రోజు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబుకు గ్రామాల సమస్యలు ఎలా ఉంటాయో చిన్ననాటే అవగాహన కలిగింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన చంద్రబాబు 1978 శాసనసభ ఎన్నికలలో చంద్రగిరి నుండి పోటీ చేసి గెలుపొందారు. దాంతో అతి చిన్న వయసులోనే చంద్రబాబును మంత్రి పదవి భరించింది. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్ర పెద్దలు అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబు సారథ్యంలో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చారిత్రాత్మకం. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దేశ రాజకీయాలలో దార్శనికత అన్న పదానికి నిర్వచనం దొరికింది. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు, పచ్చదనం, పరిశుభ్రత వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి రోజుకు 18 గంటలు తాను కష్టపడమే కాకుండా ఇతరులలో కూడా కష్టపడే తత్వాన్ని పెంపొందించారు. దీంతో పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కీర్తి కిరీటం దక్కింది. ఆర్థికవేత్తల సమాజంలో సంపద సృష్టి అన్నదాన్ని చేసి చూపించి దేశానికి ఆదర్శంగా నిలిచారు. అలాగే దేశంలో మొదటిసారిగా చంద్రబాబు పెట్టిన డ్వాక్రా సంఘాల మహిళల చైతన్యాన్ని చూసి నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆశ్చర్యపోయారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిపాలనలో కంప్యూటర్ల వాడకాన్ని ప్రవేశపెట్టినప్పుడు బిల్ గేట్స్ వంటి ప్రముఖుడు చంద్రబాబు నాయుడు ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ముగ్ధులయ్యారు. 1998లో ప్రారంభమైన హైదరాబాద్ హైటెక్ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. 2020 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. ఐటీ రంగంతో పాటు నేడు హైదరాబాద్కు తలమానికంగా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఎన్నో చంద్రబాబు కృషికి దార్శనికతకు నిదర్శనాలు. అంతవరకు ఎందుకు? ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలకు అందిస్తున్న కోవాక్సిన్ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ హైదరాబాద్లో ఉందంటే అది ఒకప్పటి చంద్రబాబు కృషి ఫలితమే. ఇటు ముఖ్యమంత్రిగా విభిన్నమైన అభివృద్ధికర పాలన తెలుగు ప్రజలకు అందిస్తూనే దేశ రాజకీయాలలో తనదైన పాత్రను పోషించారు చంద్రబాబు. దేవేగౌడ, ఐకే గుజరాళ్లను ప్రధానులుగా, అబ్దుల్ కలాం, నారాయణన్లను రాష్ట్రపతులుగా చేయడంలో చంద్రబాబుదే ముఖ్య పాత్ర. జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ని చేసి దేశానికి తొలి దళిత స్పీకర్ను అందించిన చంద్రబాబు కేంద్రంలో తనకెంతో పలుకుబడి ఉన్నా దాన్ని తన స్వార్థం కోసం ఏనాడూ వాడుకోని నిస్వార్థ నాయకుడు. 2004 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నాయకుని పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ 10 ఏళ్లపాటు పార్టీని చెక్కు చెదరనీయకుండా నిర్వహించుకుంటూ వచ్చారు చంద్రబాబు. అన్నదాత కోసం ఆనాడు 8 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు చంద్రబాబు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టి 63 సంవత్సరాల వయసులో 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల దూరం నడిచారు చంద్రబాబు. బాబ్లీ ప్రాజెక్ట్ విషయమై తెలుగుదేశం చేసిన ఒంటరి పోరాటం తెలుగువారి శ్రేయస్సు పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఇక 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన చంద్రబాబు పాలనా సామర్థ్యం నభూతో న భవిష్యతి. 3 కాదు కదా 30 రాజధానులు పెట్టినా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు సమానంగా అంతటి సమగ్రమైన అభివృద్ధిని అందించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈరోజు తెలుగు జాతికి నిండు వెలుగు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అద్భుత నాయకుడా చెక్కు చెదరని చిరునవ్వుతో
నిండు నూరేళ్లు బతిళ్ళు. ఇది నిన్ను నమ్ముకున్న కోట్లాది ప్రజల ఆకాంక్ష. సాటో చంద్రబాబు నాయుడు, శతమానం భవతి.